లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్ పరువు గురించి మాట్లాడుకుందాం దానికంటే ముందు నిన్నటికి వాళ్ళ మొదటి రోజు నిన్న ప్రతిరోజు లాంటి నిన్న కాదు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చే ప్రమాణ స్వీకారం చేసిన నిన్నటికి మొదటి రోజు అంటే శ్రీశ్రీ గారు నేను సైతం ప్రపంచాగ్నికి సమేత ఆహుతి ఇచ్చానన్నాడు ఈయన నేను సైతం ఆంధ్ర రాష్ట్రపు అంధకారాన్ని పారదొరడానికి ఒక ప్రమిదనే నిలబడ్డానంటూ వచ్చాడు ఆధునిక మహాభారతం పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ఆధునిక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు చిరంజీవి గారి ట్వీట్ కనుక నిజమైతే ద మోస్ట్ ఫేమస్ ట్వీట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చిరు లీక్స్ అవుతుంది అది డిప్యూటీ సీఎంగా అండ్ కంగ్రాచులేషన్స్ సార్ అండ్ వీ ఆల్ ఆర్ గోయింగ్ టు వర్క్ అలాంగ్ విత్ యూ మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ పర్వో టీమ్ ఆనర్ కిల్లింగ్ మీద చాలా కథలు షార్ట్ ఫిలిమ్స్ సినిమాలు చాలా వచ్చినాయి కానీ ఇంకా రావాలి సంవత్సరానికి ఒకటి రావాలి ఆరు నెలలు ఒకటి రావాలి ఎందుకంటే మనం ఈ మీడియా హడావిడిలో సోషల్ మీడియా హడావిడిలో లైఫ్ ముందుకు వెళ్ళిపోతూ ఈ సంపాదనలో పడి ఫేమ్ కోసం వెళ్ళిపోయి ఈ ఆనర్ కిల్లింగ్ను పట్టించుకోం ఒక పేపర్లో ఒక మూల చదివేసి వదిలేస్తాం రెండు రోజులు చూసి వదిలేస్తాం యూట్యూబ్లో షార్ట్స్ చూసి వదిలేస్తాం లేకపోతే న్యూస్ చూసి వదిలేస్తాం మనందరినీ కదపడానికి మార్చడానికి మనందరినీ ఇంత ఇంత ఇంకా వీక్ సొసైటీలో మనం ఉన్నామా అని తెలియడం కోసం ఈ ఆనర్ కిల్లింగ్ మీద కథలు రావాలి సిద్ధార్థ్ అండ్ రాజశేఖర్ మీరు ఇంత చదువుకున్న ఇంత ఎంగగా ఉన్నా ఇలాంటి ఆనర్ కిల్లింగ్ మీద మీరు కథ రాశారంటే ఐ రియల్లీ వాంట్ అప్రిషియేట్ ఉంది దిస్ ఐ రియలీ వాంట్ అప్రిషియేట్ యూ అండ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు విప్లవ్ ఎడిటింగ్ కానీ శ్రవణ్ భరద్వాజ్ అండ్ విద్యాసాగర్ కెమెరా మూడు ఎంత సింక్రనైజ్ అయి ఉన్నాయంటే సబ్జెక్టు అలాగే ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ నివేత అది సడన్గా నాకు కౌన్లో ఉమ్రి ఉర్మిళ మటోన్కర్ క్యారెక్టర్ గుర్తుకొచ్చింది మీరు చేస్తుంటే ఈ అమ్మాయి నెగిటివ్ షేడా పాజిటివా గ్రే షేడా ఎందుకు అసలు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని చావకొట్టేస్తుంది మొదటి రోజే అనిపించింది పెళ్ళే పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి లేచిపోయి వచ్చి తలుపు కొట్టి నేను ఇంటి ముందున్నానని చెప్పి లోపలికి వచ్చి నువ్వు నీకు అందరినీ వదిలేశాను మా నాన్న నన్ను కొట్టాడు అది అని చెప్పాక నేను ఎవరైనా తప్పు చేశానా అని అడిగింది ఇంత చేసిన తర్వాత ఇంకా తప్పు చేయటం ఏంటి అని పాపం అంటున్నాను అండ్ ఆఫ్టర్ దట్ కారులో కూడా అతన్ని డ్రైవ్ చేసి తప్పు చేసేదాకా తీసుకెళ్ళిందంటే దాంట్లో అంతర్లీనంగా రైటరు ఒక అప్పర్ క్యాస్ట్ ఉమెన్ ఒక లోవర్ క్యాస్ట్ మగాన్ని డామినేట్ చేసే టోన్ని తెలియకుండా తీసుకొచ్చారు అది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫినిష్ దట్ హ్యాస్ రిటర్న్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫినిష్ అది చాలా జాగ్రత్తగా రాశారు అది డామినెంట్ నీతోనే నేను కడుపు చేయించుకునేది అనే మాట ఎంత ట్రిగ్గర్ చేస్తుందో ఒక మగాణ్ణి అన్నది అది చాలా ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఒక ఏడు ఎనిమిది మంది బ్రేకప్లు అయిపోయిన తర్వాత ఉంటాడేమో అని ఇప్పుడే నివేదతను అడిగితే ఇంకా అతను అసలాంటి అంటే కాదని చెప్పారు చూడంగానే అర్థమైంది అండ్ రియల్లీ ఎంగేజింగ్ నాగబాబు గారి కటౌట్ దగ్గర షార్ట్ ఆగింది కదా అక్కడ దాకా అక్కడ దాకా నేను చాలా ఎంత్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఇంతేనేమో క్లిఫ్ హ్యాంగర్ ఇదేనేమో క్లిఫ్ హ్యాంగర్ అనుకుంటే ఆ తర్వాత వచ్చిన సీను ఇంకా టెన్షన్గా ఉందంటే ఇది రా వీళ్ళు పారిపోవడమే కదా లేకపోతే ఆనర్ కిల్లింగ్ కదా వీళ్ళని చంపడానికి ఇంకా వీళ్ళు వెనకాల వెనకాల పడుతున్నారా ప్రతి క్వశ్చన్ ఇన్ని క్వశ్చన్స్తో ఒక క్లిఫ్ హ్యాంగర్ రావటం చాలా చాలా రైటింగ్ ఫినిష్ ఉండాలి లేకపోతే త్రీ ఫోర్ క్యారెక్టర్ త్రీ ఫోర్ లేయర్స్ ఆఫ్ స్టోరీ రన్ అవుతుంది మనిషి మనం ఆలోచిస్తుంటేనే అది సినిమాలో చెప్పకుండా మనం వాళ్ళు చెప్పనిది మనం ఆలోచించుకున్న చేయటమే బెస్ట్ రైటింగ్ అండ్ అప్రిషియేటివ్ సిద్ధార్థ్ అండ్